హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు శనగలు వేపుకోవాలి. శనగలు వేపు పుట్నాలను తయారు చేసుకోవాలి. ఈ శనగలు మంచి శనగలు తీసుకొని వేపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని సాల్ట్ని తీసుకోవాలి. ఈ సాల్ట్ నేను ఇంతకుముందు 2-3 సార్లు వాడాను. నల్లగా ఉందండి సాల్ట్. సాల్ట్ వేడి అయిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాతే కొన్ని కొన్ని పోసుకుంటూ వేపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాతే మనం ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని శనగలు తీసుకుంటూ వేపుకుంటేనే పుట్నాలు చక్కగా తయారవుతాయి. కొన్ని తీసుకొని వేపితే ఎలా పుట్నాలు అయ్యాయో చూడండి. ఈ పుట్నాలు వేపుకోవడానికి 2-3 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఈ పుట్నాలని మేము ఇంట్లో అప్పుడప్పుడు తయారు చేస్తాము. చాలా బాగుంటాయి. ఉప్పులో వేపటాన టేస్ట్ బాగుంటాయి. ఎక్కువ పోసుకుంటే శనగలు మనకు పుట్నాలు కాకుండా ఉంటాయి. అందుకే కొద్దిగా ఒక పిడిక తీసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే చక్కగా పుట్నాలు తయారవుతాయి. ఈ పుట్నాలు చేసుకోవడానికి మంచి శనగలు నేను నాటియే తీసుకున్నాను. హైబ్రిడ్ తీసుకోకుండా నాటియే తీసుకుంటే చక్కగా వేగుతాయి. మీరు వేపుకోవడానికి తెచ్చుకున్న నాటి శనగలు తెచ్చుకొని వేపుకోండి. ఈ శనగలు హైబ్రిడే కాకుండా 2-3 రకాలు ఉంటాయి. ఆ 2-3 రకాలలో ఈ నాటి శనగలు తెచ్చుకుంటేనే బాగుంటాయి. మనకు ఉప్పు హీట్ ఎక్కువైతేనే మనకు తొందరగా వేగుతాయి. ఇట్లా కొన్ని కొన్ని వేసుకొని వేపుకోగానే హీట్ ఉన్నప్పుడు తొందరగా వేగుతాయి. ఈ పుట్నాలని షాప్లో తెస్తే మనం కొనుక్కొస్తే ఎంత టేస్ట్ ఉంటాయో మనం ఇంట్లో తయారు చేస్తే కూడా అంతే టేస్ట్ ఉంటాయి. ఈ మొత్తం వేపుకున్న తర్వాత ఒక డబ్బాల పోసుకొని స్టోర్ చేసుకుంటే మనకు తినాలనిపించినప్పుడు తినొచ్చు. పిల్లలకైనా అప్పుడప్పుడు పెట్టొచ్చు. స్కూల్ నుంచి రాగానే ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ మంచి శనగలు వేపిన తర్వాత వేరుశనగలు కూడా వేపుదాము. వేరుశనగలు కూడా అదే విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి. వేరుశనగలు వేపిన తర్వాత ఈ డబ్బాలు పోస్తే ఒక్కరోజుకే కథం అవుతాయండి. అంత టేస్ట్ ఉంటాయి. నోట్లో వేసుకోగానే చాలా కరకర అంటూ చాలా బాగుంటాయి. ఇవి టీవీ సీరియల్ చూసుకుంటూ తిన్నారంటే మనకు తెలియదు ఎన్ని తిన్నామో. ఉప్పుల వేపటాన చాలా బాగుంటాయి టేస్టు. వేరుశనగలు ఉప్పు లేకుండా మామూలుగా వేపితే అంత టేస్ట్ ఉండవు. ఇలా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇవి కూడా వేగాయి. ఇవి ఒక తీసుకొని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేపి పెట్టండి. వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు తింటారు. ఈ పల్లీలు శనగలు వేపుకోవడానికి ఉప్పుని ఒక 3-4 సార్లు వాడుకోవచ్చు. ఒకేసారి ఉప్పు పోసుకుంటే అదే వాడుకున్నా వేగుతాయి. పల్లీలు ముట్టుకోగానే పొట్టు వస్తున్నాయి. అంత చక్కగా వేగాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.